నానా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండిరా, అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. ఈ వీడియోలోని పాత్రలు, గిన్నెలు, తపేలాలు, గ్లాసులు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు, జీలకర్ర ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. కేవలం మీ కిరకతలు పెట్టి నవ్వించి కవ్వించడానికే మా ఈ ప్రయత్నం. అరే మైస్, ఎప్పుడు ఈ పబ్జి లాబీలో ఉండే కంటే కొత్తగా ఏదైనా హాబీ నేర్చుకోవాలని ఉందిరా. నేను ఇలా కాదురా, నాకు బోల్డ్ అయిన హాబీలు ఉన్నాయి. ఒరే మైజ్, నాకు కూడా ఏదో నేర్పించరా. నేర్పిస్తాను గానీ నీ ఫోన్ లో కోచ్ మీ యాప్ ఉందా? లేదురా మైజ్, ఏమే పది. నువ్వు ఒకరి దగ్గర ఏదో నేర్చుకోవాలన్నా, ఎవరికైనా నేర్పించాలన్నా ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందిరా. ఫర్ సపోజ్ నువ్వు ఎందులోనైనా మంచి ఎక్స్పర్ట్ అనుకో, ఈ యాప్ లోకి లాగిన్ అయ్యి నేర్పించచ్చు. నేర్పించినందుకు మన వన్ ఇయర్ మాస్టర్ ట్యూషన్ ఫీజు వచ్చినట్టు మనకు కూడా ఫీజు అవుతుందిరా. అవునా, చాలా ఉపయోగపడే యాప్ అయితే. వెంటనే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి కోచ్ మీ యాప్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హాయ్, హలో, నమస్తే, నేను మీ నాగరాజ్. మీరు చూస్తున్నారు కోడిపాలు ఎద్దుజున్ను సమర్పించు బిగ్ బాస్ లైట్, ది వైల్డెస్ట్ రియాలిటీ షో. ఈ రోజు నుంచి అసల సిసలైన ఆట మొదలు. ఈ సింహాచలం అడవుల్లోకి వెళ్ళిన సిన్నోళ్ళకి సావా సేవ అన్నది ఆ శివయ్యకే ఎరుక. ఏమంటావు రత్నమాల, దీని దుంపదేగా ఏముందిరా, వెనక నుంచి వచ్చి పట్టుకోవాలనిపిస్తుంది. నాగరాజ్, ముందు పని చూడు. ఓకే ఓకే, నువ్వు బీపీ పెంచుకోక. లాస్ట్ ఎపిసోడ్ లో అరటి పండు నోటి దాకా తెచ్చి వెనక్కి లాగేసుకున్నట్టు మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూపించుకోండి ఆపిసాం కదా. ఇప్పుడు చూద్దరు గాని అన్నట్టు మన వాళ్ళు అందరినీ ఒక ద్వారం నుంచి వదలలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క డైరెక్షన్ నుంచి లోపల పంపించాం. లోపల వాళ్ళ రియాక్షన్ చూడడానికి మీరు రెడీయా? అయితే మరి చూసేద్దాం మన ఫిల్మీ మోజీ టీవీలో. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. స్వామి, లాస్ట్ ఇయర్ జస్ట్ మిస్ లో జామ్ అయిపోయాను, ఈసారైనా బిగ్ బాస్ లైట్ టైటిల్ నేను కొట్టేలా ఆశీర్వదించు. జై బజరంగ బలి. ఆకులు ఎంత బాగున్నాయో, వావ్. ఆకు మొఖం తెలియనోళ్ళగా ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడో చూడండి. ఎంట్రన్స్ ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లిపోతుంది అంటే లోపల హౌస్ లైట్ హౌస్ లాగా ఉంటదేమో. బిగ్ బాస్, ఐఎమ్ కమింగ్ మ్యాన్. ఒరే మైసు, నీ జీవితంలో వచ్చిన మంచి ఛాన్స్ ఇదే. వినయ విదయరామ సినిమాలో వినలాగా మనిషి మాటకో పాము కాటుకో లంకూడదు. అర్థమవుతుందా? యు కెన్ డూ ఇట్ మ్యాన్. ఇదేంటి అడవిలాగా ఉంది రే, నన్ను హౌస్ లోకి పంపించమంటే పెరట్లో నుంచి బయటికి పంపించారట్రా. మిమ్మల్ని రే తీయండి బాబు. ఈ నాగరాజ్ గారు ఏసీలు ఉన్నాయన్నాడు, ఇక్కడ ఆకులు తప్పించి ఏమీ కనిపించడం లేదు. ఏసీ కావాలడు ఏసీ, బీసీ కాలంలో బతికినట్టు బతకాలని తెలియట్లేదు ఆవిడకి. అమ్మా అయ్యా, నడిచి నడిచి ఆయాసం వస్తుంది కానీ హౌస్ రావట్లేదేంటి. రాక రాక వచ్చిన అవకాశం రా, ఇలా అడవిలోకి పంపించారట్రా, హౌస్ లోకి పంపడరా ప్లీజ్ రే. మేకు జుట్టుగాడు ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఈ నీలం చీర నలకలద్దలు ఎక్కడ చూసినట్టుంది. ఏరా మహేష్. హే రోజీ. ఏరా, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? సారీ రోజీ మేడం, మీరేంటి ఇక్కడ? ముందు నువ్వు చెప్పు, నువ్వేంటి ఇక్కడ? బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యాను మేడం. ఏంటి, నువ్వు కూడా బిగ్ బాసే? నిన్ను సెలెక్ట్ చేసిన సోదిగాడు ఎవడ్రా? మిమ్మల్ని సెలెక్ట్ చేసిన సోదిగాడే నన్ను కూడా సెలెక్ట్ చేశాడు. సరే గాని నాకు సపోర్ట్ చెయ్యి. నీకు సపోర్ట్ చేస్తా, నేను సవడలు పిసుకుంటూ కూర్చోలే. ఏంట్రా కొనుక్కుంటున్నా? మేడం ఎవరో పిలుస్తున్నారు. ఏడీడు కంటెస్టెంట్ లందరినీ క్రాస్ చేసి కెమెరాల కాన్సంట్రేషన్ అంతా మన మీద పడేలా మ్యాజిక్లు చేసేయాలి. ఓహో, అయి మన పాల 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 ఇవ్వా, ఎటు వెళ్తే అటే తిరుగుతుంది. మీరు ఇలాగే కంటిన్యూ అయిపోలా మరి. అనా మీ అందరికి కనిపిస్తున్నానా? అయితే ఫోకస్ చేసి ఫేమస్ చేయండి రా. నానా ఎవడ్రాది? సారీ, గబ్బిలాలు తరుముతున్నాయి, అందుకే చూసుకోకుండా వచ్చి గుద్దేశాను.
ఏమనుకోకండి. గబ్బిలాలు తరుగుతున్నాయా, నాకు కూడా ఇక్కడ అలాగే ఉంది. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు అంకుల్? అంకుల్ ఏట్రా అంకుల్, 300 మీటర్ల రేసు 30 మందికి పెడితే మిగతా వాళ్ళందరూ 30 అడుగులు దూరంలో ఉంటుండగానే ముగించానరా, అది నా ట్రాక్ రికార్డు. ఏదో ఒకసారి తాబేలు స్పీడ్ గా వదిలిందని కుందేలు అయిపోదు కదా అంకుల్, ఇది కూడా అంతే అంకుల్. అన్న అన్ని సార్లు అంకుల్ అంకుల్ అనకు, నువ్వు నా వయసు 40 రా, ఇంకా 4 మూరలు పెంచేస్తున్నావు నువ్వు. హెడ్ మీద హెలిప్యాడ్ ఉండే వాళ్ళని అంకులనే కదా అంటారు అంకుల్. ఏంటి మధ్యలో మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నావు, క్యాన్సర్ పేషెంట్ కి డొనేట్ చేశాను రా. మారే సైడ్స్ వదిలేసారేంటి? మధ్యలో తీసేసరికి చాలు అన్నారు, 2 రోజులు ఆగి నువ్వు రింగులు జుట్టు పెంచి రంగేసి చూపిస్తానా. ఏడు దొంప దగా ఫ్లట్ కాదు అట్టే వేసేస్తున్నాడు. అన్నట్టు నీ పేరేట్రా? నటాషా. నటాషా షాటా, నీ చట్నీ అని పెట్టుకోవాల్సింది అదిరిపోతున్నా. అట్టే అనుకున్నాను, చట్నీ కూడా వేసేస్తున్నాడు వీడు. నా పేరు వన్య మాస్టర్ రా, పాపులర్ ప్రొఫెసర్ అంటే విద్యాయుధం, ఫేమస్ ట్యూషన్ సెంటర్ ఇన్ విజయనగరం, అండ్ ఐ టీచ్ సైన్ తేటా ప్లస్ కాస్ తేటా ఇస్ ఈక్వల్ టు 1 మరి. సరే సరే లోపలికి వెళ్దాం పద. ఈవిడేటి ఇటువైపు వస్తుంది ఆవిడ, మీకు తెలుసా మా కాలేజీలో? ఆయా ఏం వన్య మాస్టర్. ఆయా చెప్పండి. నువ్వేంటి ఇక్కడ తగలడ్డావు? ఆయా మీరే ఇక్కడ ఉంటే నేను ఉండల్లా, తప్పేంటి? ఎక్కువ మాట్లాడావు అనుకో బుర్ర చెట్టుకేసి బుద్ధి ఇచ్చేస్తాను. ఆయా అన్నాడు, ఆవిడేంటి అలా మాట్లాడుతుంది? ఆయా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మేడం. ఆయా అన్నారు, మేడం అంటున్నారు ఏంటి? లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వమని ఒక సస్పెక్ట్ చెప్పాడులే. ఇంతకి ఈ పిల్ల ఎవరు? మై నేమ్ ఇస్ నటాషా. నువ్వేంటి తపన ఇక్కడ ఉన్నావు? రాముడు అడవికి వెళ్తే సీత రాకుండా ఉంటాదా మహేష్? అంటే నేను రాముడినా తపన? నేను సీతను అంటున్నాను మహేష్. అంటే నేను రాముడి కాదటవా? నువ్వు శ్రీరాముడివి కాదు మహేష్, నా రాముడివి. అర్థం కాలేదు తపన. మెల్లగా అన్ని అర్థమవుతాయిలే మహేష్. బిగ్ బాస్ లోకి వెళ్తే బిజినెస్ బూమింగ్ లోకి వెళ్తుంది అన్నాడు మా నాన్న. ఈ బిగ్ బాస్ అని నన్ను బుస్సెస్ పడిసినాడు. ఈ బుస్ లో సుసి పోయడం కూడా భయం వేస్తుంది. హే బాగు, ఈ అడవేన్ మాన్ అడవిలాగా ఉంది. అడవి అడవిలా కాకపోతే మీ ఆవిడలాగా ఉంటది అట్రా అడవి పంది. స్వరం మంజిరి, నీ స్వరం వింటుంటే నా నరం కట్ అయిపోతుంది. యో మ్యాన్, వీడవుడు నానిపోయిన బఠానీలాగా ఉన్నాడు. అన్నా నువ్వు మనిషివేనా? దూరం నుంచి చూసి అడవి తొండ వచ్చింది భయపడిపోన్నా. అడవి తొండేంటి రక్కొండ? పిజ్జా బర్గర్ కాదు బఠానీ. బఠానీ? బఠానీ ఏంటి మ్యాన్? నా పేరు బఠానన్నే. ఆ బాని వినాను, ఆదాని వినాను, ఈ బఠానీ ఏంటి బాగా? అది ఏంటంటే నీ బఠానీకి ఎంత భరించలేని బ్యాక్గ్రౌండ్ ఉందా బాగా? అవునా, నీ పేరేటనే? రోబో. 2.0? కాదు బాగా, నా పేరు రాంబాబు, ముద్దుగా రోబో అని పెట్టుకున్నాను. రాంబాబా అంటే తెలివి పేరే. మరి మీ బాస్ ఏటనే బిర్యానీలో కిస్మిస్ వేసిన టన్స్ ఎత్తగా ఉంది. అమీర్పేటలో అరటిపండుని అమెరికాలో అవకాడని రెండు మిక్స్ చేసి బాగా, అందుకే ఇలా ఆల్ మిక్స్ అయింది. అమెరికా నుంచి వచ్చావా? ఎక్కడి నుంచి వచ్చేట్లే? చిల్డ్ర సివిలక్షన్ తల్లి మహాలక్ష్మి, చిన్న మేలే టైటిల్ నాదే. ఏంటి బ్రో ఏమంటున్నావు? చిల్డ్ర సివిలక్షన్ తల్లి మహాలక్ష్మి, చిన్న మేలే టైటిల్ నాదే. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు బ్రో. అర్థం కాకపోవడమే మంచిదిలే. ఇందుకు నువ్వు పచ్చి బఠానియా తెల్ల బఠానియా? నా బఠానీ పేరు అవమానిస్తావా? నీ పని చెప్తానుండే అన్న అటు చూడు. హే కోతి. అన్నయ్య దాంతో కోతి నీ ముక్కు తోలా అన్నావు అనుకో, అడగకుండా అంటిపోలు తెచ్చిచ్చేద్దన్నా. అవునా? షల్ ఐ ట్రై? ట్రై చేసిద్దు. కోతి నీ ముక్కు దోల. కోతి ముక్కు దోల. ఏంట్రా బఠాని అదంత కోపంగా చూస్తుంది? కరెక్ట్ గా అనలేనట్టు ఉన్నావన్నా, మళ్ళీ ఓపోలానే. హే కోతి నీ ముక్కు దోల. పరిగెత్తను. ఏట్రా బఠాని అట్టి పండ్లు అన్నావు కదా, దొరికితే అట్టి పండ్లు కొరికినట్టు కొరుకుతుందేమో, అందుకే ఆక్కన్నా. ఒరే బిగ్ బాస్, పోయినసారి పాకలో ప్యాక్ చేసావు, ఈసారి ఇలా ఫారెస్ట్ లో అరెస్ట్ చేసావు. నీ గురించి తెలిసి మరీ దరిద్రాన్ని దండుకొని మరీ దండకారణ్యంలోకి వచ్చాను కదరా. ఆ తుప్పల్లో ఏంటి తొండలాగుంది?
తొండం చంపితే డబ్బులు దొరుకుతాయని మహేష్ గారు చెప్పాడు. ఈ బండతో తొండం చంపేద్దాం. మాకి బాగా ఒరే పందినా కొడక పొదల్లో ఏం చేస్తున్నావు నువ్వు? హే బటాని, లుక్ అట్ దిస్ మ్యాన్, మంకీ స్పీకింగ్. ఒరే మంకీ అన్నావు అంటే ముఖం పగిలిపోతే చెప్తున్నాను నీకు. మరి నువ్వు గతసారి రన్నర్ ని ఈసారి విన్నర్ ని. వాట్ భాగ, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ దూరం నుంచారు బాబు, ఉమ్ముతోనే ఉప్మా చేస్తున్నావు. నేను సొల్లేసినప్పుడు సలా వ్యవస్థంది బాగా. ఏమన్నే మాస్టర్ రూట్ తెలుసా అన్నావు? ఇంకా ఎంత దూరం నడాలి? వచ్చాం వచ్చాం మేడం. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది మహేష్. మన ఇద్దరికి ఇంకా ఫోన్లు అక్కర్లేదు మహేష్, పక్క పక్కనే ఉండి ఓన్ అయిపోదాం. సరే తపన. అలా చూడు, మన మధు గాడు. ఒరే మధు, ఈ మేక జుట్టు కట్టేటి ఎక్కడికి వచ్చాడు? ఒరే మహేష్, నువ్వేంట్రా ఇక్కడ? పొరపాటున పార్క్ వెళ్ళబోయి పక్క వచ్చావా? లేదరా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మేమే వద్దాం. మా ఇంటి నుంచి ఇద్దరు నించారు. అన్నా ఇంకెంత దూరం మరి? అన్నా ఇంకెంత దూరం మరి? అన్నా ఇంకెంత దూరం మరి? ఒరే మహేష్, నీకేమైనా వినిపించిందా? మన వన్య మాస్టర్ గొంతులాగా ఉంది. ఆడెందుకు వస్తాడు ఇక్కడికి? అంతేనంటవా? అంతేరా మావా, అన్న ఎవడు సెలెక్ట్ చేయడు. అన్నా మధు, మహేష్ మీరేట్రా ఇక్కడ? సార్ మీరేట్ సార్? ఇక్కడ బిగ్ బాస్ లో మాస్ ఉండాలని నన్ను సెలెక్ట్ చేశారా మరి? ఒరే మావా, రోజు మేడం రా. సరిపోయిందిరా, మనకి ఇంక సామే. హే గాయ్స్, ఇక్కడ మిర్రర్ ఎక్కడ ఉందో చెప్తారా? నేను అర్జెంట్ గా మేకప్ వేసుకోవాలి. మిర్రర్ లా మెరిసిపోతుంది. అప్పా, దీన్ని ఎలాగైనా కెలికేసి కదిపేసి కుదిపియాలి. ఎస్ సుజుమి, ఎనీ హెల్ప్ లైన్? ఓడి అమ్మా, క్యాప్కే మొగం అంటే అది నువ్వేరా బాబు? ఇంతవరకు ఈ అడవికి అందం లేదంటప్పా అనుకున్నాను. ఈ జగదేక వేరుడు కోసం అతిలోక సుందరం వచ్చిందని తెలుసుకోలేకపోయాను. ఇంతకీ మీ పేరు అతిలోక సుందరం ఏమో అని నా డౌట్. హౌ స్వీట్. నో నో, ఐఎమ్ నటాషా. ఆహా నటాషా, నాకు పుట్టింది నీపై ఆశ. నానా, అది ఆశలా లేదా మరి? కుక్కలు తీసుకునే శ్వాసలాగా ఉందిరా. నీకు లాగేరా వన్య మాస్టర్. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికి సింహాచలం అడవుల్లోకి సాదరంగా స్వాగతం చెప్తున్నారు. అయ్యి బాబాయ్, సింహాచలం అడవులే. కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ కోరిక మేరకు అడవి మధ్యలో ఉన్న మర్రి చెట్టు పక్కన పెట్టిన టీ కొట్టు వద్దకు రండి. బిగ్ బాస్, ఇప్పుడు మీ అందరికి అడవిలో నియమించిన నియమాలన్నీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నారు. నాంచకుండా చెప్పమ్మరి. ఈసారి మీరు ఆడబోయే ఆట, నడవబోయే బాట ఇక్కడే. ఈ 90 రోజులు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఎవరైతే టాప్ లో తోపుగా నిలుస్తారో వాళ్లే ఈసారి బిగ్ బాస్ లైట్ సీజన్2 విన్నర్. చిల్లర శివలక్ష్మి, తల్లి మహాలక్ష్మి, చిన్న మేలే టైటిల్ నాదే. హాయ్ హాయ్ హాయ్, మీ అందరి బుర్రలో ఉన్న కన్ఫ్యూజన్లకి క్లారిటీ ఇవ్వడానికే మీ ముందుకు వచ్చాను. మీ అందరికి కోడి కోత నుంచి కొనుకేసేదాకా కొన్ని కఠినమైన నియమాలున్నాయి. అవేంటంటే, 10 అయ్యాక పడుకోవాలంటే పైకెక్కాలి, ఆకలేసి వండుకోవాలంటే పక్కన ఉన్న గట్టెక్కాలి, పానీ కోసం పులులు లేని టైం చూసుకుని పక్కన ఉన్న పాండ్కి వెళ్ళాలి. మీ కడివిలో ఏ కష్టం రాకుండా బిగ్ బాస్ మీకు ఏ సదుపాయం ఇవ్వరు. ఈసారి బిగ్ బాస్ కాన్సెప్టే కష్టే ఫలి. కష్టపడండి, ఫలితం పొందండి. నాగరాజ్ గారు, పైకి ఎక్కలేకపోతే ఎక్కడ పడుకుని పోతా? ఓకే అయితే, పక్కన పులొచ్చి పడుకుంటది, దాన్ని వాటేసుకుని పడుకో. టీషర్ట్ బాగుంది కదా, ఇలాంటిది మీరు కూడా వేసుకోవాలంటే కామెంట్స్ లో లింక్ పించేసి పెట్టాం, నొక్కేసుకొనిసుకోండి. అలాగే ఫిల్మీ మోజీ అనే కూపన్ కోడ్ వాడడం మాత్రం మర్చిపోకండి, 15% డిస్కౌంట్ కూడా వస్తుంది.